దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 24వ కీర్తన 5-6 వచనాలు. ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిని వెదుకు, మీరు యెహోవా వలన ఆశీర్వాదము పొందుదురు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీరు యెహోవా వలన ఆశీర్వాదం పొందబోతున్నారు. ఎందుకో చెప్పన, ఆయన ఆశ్రయించారు, మీరు ఆయన సన్నిధిని వెతుకుతున్నారు. ఆయన ఆశ్రయించి ఆయన సన్నిధిని వెదికే మీరు నిశ్చయంగా యెహోవా వలన ఆశీర్వాదం పొందబోతున్నారు. ఈ మాటలు మనం ఒక్కసారి పరిశీలిస్తే, ఈ మాటలు మన పట్ల నిజంగా నెరవేరాలంటే ఇంకా మనం ఎలా జీవించాలి? ఆ పైన 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం ఈ 24వ కీర్తనలో మనం చదివితే అంటాడు, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక, కపటముగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే యెహోవా వలన ఆశీర్వాదం పొందును అంటాడు. అంటే యెహోవా వలన ఆశీర్వాదం పొందాలంటే ఇంకా ఏం చేయాలి? వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఈ లోకం, ఈ లోకములో ఉన్న ఆశలన్నీ వ్యర్థమైన ఆశలే. ఆ వ్యర్థమైన వాటి మీద మనం ఎప్పుడైతే ఆశలు పెట్టుకుంటామో దేవుని ఆశీర్వాదం మన దూరమైంది. కనుక వ్యర్థమైన దాని మీద మనసు పెట్టొద్దు. రెండవది, కపటంగా ప్రమాణం చేయొద్దు. కపటం అంటే మాయ, లోన ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం, అదే కపటం అంటారు. ఈ కపటమైన మాటలు, కపటమైన ప్రమాణాలు చేయటం, అలాంటి పని మనం చేయకూడదు. మూడవది, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. హృదయం శుద్ధిగా ఉండాలండి, కుళ్ళు కుతంత్రం ఉండకూడదు. ప్లెయిన్ హార్టెడ్గా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మన యేసయ్య అన్నారు కదా. దేవుణ్ణి చూడాలన్నా, దేవుని ఆశీర్వాదం పొందాలన్నా హృదయం శుద్ధిగా ఉండాలి, చేతులు నిర్దోషంగా ఉండాలి. చేతులకు అపవిత్రత అంటించుకోకూడదు. అపవిత్రమైన రాతలు, అపవిత్రమైన పనులు ఈ చేతులతో చేయకూడదు. అలా చేయకుండా చేతులను ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ చేతులు అంటే మన జీవితాన్ని కాపాడుకోవాలి. మన వల్ల ఎవరికీ హాని జరగకుండా, ఎవరికీ అన్యాయం జరగకుండా మనం నిర్దోషులుగా ఉండాలి. హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నవారు దేవుని వల్ల ఆశీర్వాదం పొందుతారు అంటూనే కింద ఇంకొక మాట అంటాడు, ఆయనను ఆశ్రయించువారు అంటూ కింద అంటాడు, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. అంటే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సన్నిధిని వెదికేవారు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతారు. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే, అయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా, నువ్వే నా దిక్కయ్యా, నువ్వు తప్ప ఇంకా నాకెవ్వరు సాయం చేయలేరయ్యా, అయ్యా నీ సన్నిధికి వచ్చానయ్యా, అయ్యా దయచేసి నన్ను ఆదుకోవా, నీ శరణుకి వచ్చానయ్యా అని ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో అలా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సన్నిధిని వెతకాలి. అనేక సార్లు ప్రార్థన చేస్తూ కూడా ఆయన సన్నిధిలో ఉండి కూడా ఆయన్ని ప్రార్థిస్తూ, అంటే ఆయన సన్నిధి వెతకటం, ఆయన సన్నిధిని వెతుకుతూ కూడా లోకాన్నే వెతుకుతాం. లోకంలో ఉన్న వస్తు వాహనాల కోసం, లోకంలో ఉన్న మనుషుల కోసమే ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిని అనుభవించాం అనేక సార్లు. అయితే ఆయన సన్నిధిని వెతకటం అంటే ఆయనను, ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని చూడాలని, ఆయనకి మరెక్కువ దగ్గర కావాలని, ఆయనతో ఈ విధమైన ఆశయాలు కలిగి ఉండాలని. ఎవరైతే అలా ఉంటారో వారు ఆయన సన్నిధిని వెదికేవారిగా ఉంటారు, ఆయన ఆశ్రయించేవారిగా ఉంటారు. కనుక దేవుని వలన ఆశీర్వాదం పొందాలంటే ఇవన్నీ జాగ్రత్తగా గమనించండి. మరొకసారి నేను చెప్తాను, వ్యర్థమైన ఈ లోకం మీద, లోకంలో ఉన్న వాటి మీద ఆశలు పెట్టుకోకూడదు. రెండవది, కపటంగా ప్రవర్తించకూడదు, ప్రమాణాలు చేయకూడదు. మూడవది, దోషం చేతులు కంటించుకోకూడదు, నిర్దోషులుగా ఉండాలి. నాలుగవదిగా, హృదయం పరిశుద్ధంగా ఉండాలి,
హృదయంలో కుళ్ళుకు తొందరం పెట్టుకోకూడదు. ఐదవదిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆరవదిగా ఆయన సన్నిధిని వెతకాలి. ఈ ఆరు ఎవరైతే కలిగి ఉంటారో వారు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతారు. ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని ఆశీర్వాదం పొందాలంటే కేవలం ప్రార్థన చేస్తే, కేవలం గుడికి వెళ్తే, కేవలం బైబిల్ చదువుకుంటే, కేవలం స్తోత్రం అని స్తుతిస్తే వచ్చేదో. ఆశీర్వాదం పొందాలంటే ఇదిగో ఈ విధమైన ప్రవర్తన కలిగి అలా మనం జీవిద్దామా? అలా జీవిస్తూ ఆయన వలన ఆశీర్వాదం పొందుదామా? వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఈరోజు నుండి మన మంచి దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇందులో మీరు చెప్పిన ఈ ఆరు విషయాలు పాటించడానికి మీ ప్రియబిడ్డలు సిద్ధంగా ఉన్నారు. దయచేసి మాలో ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించి బలపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పర్లోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.